విశాఖ జీవీఎంసీ 66వ వార్డు సీతారాం నగర్ లో పలు ప్రజా సమస్యలపై వార్డ్ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ పర్యటించి గడపగడపుకు వెళ్లి స్థానిక ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా త్రాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు ప్రధాన సమస్యగా ఉన్నాయని తెలుసుకుని సచివాలయ సిబ్బందిని, పారిశుద్ధ సిబ్బందిని ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి వెళ్లిపోయే నాయకుల్ని చూసాం, కానీ మళ్లీ గెలిచి వచ్చాక కూడా సమస్యలు అడిగి తెలుసుకునే నాయకుడు ఉండడం మా వార్డు ఇమ్రాన్ కి సాధ్యమైందని ప్రజలు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు కాజా, పేదిరెడ్ల ఈశ్వర్రావు, షాఫీ, దేముడు బాబు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాయి కదా, ఎప్పుడు వస్తుంది అమ్మమ్మ మీ అప్పే? అలాగే ఈ శాంటీన్ సిబ్బందులు ప్రతి ఒక్కరు, అలాగే మా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పెద్దరెడ్డి ఈశ్వర గారు, ఖాజా గారు, బాసా గారు, అలాగే ఇప్పుడున్న దేవుడి బాబు గారు, సఫీ అన్న, ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు వచ్చిన వాలంటీర్స్ అందరికి కూడా ఇంత ఉదయం మా వెనకాతలు వచ్చి సమస్యల పట్ల వీళ్ళందరూ వచ్చినందుకు గాను ఈ వార్డ్ కార్పొరేటర్గా వీళ్ళందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, మనం ఏదైతే ఎలక్షన్ అప్పుడు హామీ ఇచ్చామో ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గడపకి వెళ్ళి మీ సమస్య నా సమస్యగా భావిస్తానని చెప్పి ఏ విధంగా చెప్పాము, అదేవిధంగా ఈరోజు సీతారాం నగర్ ఉదయాన్నే ప్రతి వీధి వీధి వాడవాడ కూడా ఏ సమస్య ఉన్నా నా సమస్యగా భావించి వచ్చినా మేమందరం కూడా ఇచ్చాము. ఈ యొక్క వాటర్ లైన్ ప్రాబ్లం ఉంది, కొన్ని రోజుల్లో ఎలాగైనా 20 లక్షలు శాంక్షన్ అయింది, ఆ శాంక్షన్ అయ్యి రేపో ఎల్లుండో మనకి ఈ వాటర్ పైప్ లైన్, హెచ్డిపి పైప్ లైన్ కూడా శంకుస్థాపనకి రెడీగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఒక 15 రోజుల్లో ఈ వాటర్ సమస్య కూడా పూర్తవుతుందని కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే యూజీడీ లైన్ అవగానే ఈ రోడ్లు మరమ్మత్తు పూర్తిగా శాశ్వతంగా పరిష్కరించే దిశగా పయనిస్తామని కూడా చెప్తాం. అలాగే జనవరి వరకు ఇక్కడున్న వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, వార్డులో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి, అలాగే ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా, జనవరి నాటికి మొత్తం లైట్లన్నీ మరమ్మతులు, కొత్త లైట్లు కూడా వస్తాయి. ఆ లైట్ల నిమిత్తం ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా సమస్యలు పరిగణనలో తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ప్రతి ఇంటింటికి చెత్త సేకరించే కార్యక్రమం ఏ విధంగా చేపడుతున్నారో అది కూడా మనం ఈరోజు పరిశీలించాం. అది కూడా సక్రమంగా చాలా బాగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క జగనన్న మొదలుపెట్టిన ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని, బహుత్తరమైన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. దానికి గాను మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వార్డు సమస్యలు అడిగి ఎలక్షన్లో ఏవైతే హామీలు ఇచ్చారో హామీల ప్రకారం ప్రజల దగ్గర నేరుగా వచ్చి ప్రజల దగ్గర సమస్యలు తీసుకొని డ్రైనేజీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ సప్లై కానీ ఇటువంటి సమస్యలన్నీ తెలుసుకొని పరిష్కరించడానికి ప్రజల ముందుకు వస్తున్నారు. ఆ సందర్భంగానే వార్డు ప్రజలందరూ కూడా వినపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. త్వరలోని సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి ఇదివరకు అయితే కార్పొరేటర్లు ఎవరు ఎన్నికల తర్వాత రాలేదు, కానీ ఇప్పుడు మన ఇమ్రాన్ గారు వచ్చిన తర్వాత గెలిచిన వెంటనే ప్రతి వార్డు పరిధిలో, ఏరియా పరిధిలో వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవడం మంచి పరిణామం. గతంలో ఎన్నికల హామీల్లో కూడా మనకేం చెప్పారంటే, ఎన్నికలు గెలిచిన తర్వాత గారు మీరు నా దగ్గరికి రావడం, మీరే దగ్గరికి వచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని చెప్పారు. ఆ సందర్భంగా ప్రజల దగ్గరికి వచ్చి ఈయనే సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు. ఇటువంటి కార్పొరేటర్ మనకు దొరకడం మరి ప్రజలు మనకు 66 ప్రజల అదృష్టం.